ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా పాలేటి గంగమ్మ తల్లికి ఆయన పొంగళ్ళు పెట్టుకుని మొక్కు తీర్చుకున్నారు. పాలేటిపల్లి రిజర్వాయర్కు పూర్తి స్థాయిలో నీరు చేరితే రైతుల కల సాకారం అవుతుందని పాలేటి గంగమ్మ తల్లికి మొక్కుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. రిజర్వాయర్కు నీరు చేరడంతో పొంగళ్ళు పెట్టి గంగమ్మ దేవత మొక్కు తీర్చుకుంటున్నట్లు తెలిపారు. పాలేటిపల్లి రిజర్వాయర్ వద్దకు వచ్చి అక్కడ జలహారతి పట్టారు. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నోకసాని బాలాజీ, అద్దంకి, ఏలూరు కొండపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయ స్వామి మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ముత్తుముల అశోక్ రెడ్డి, కందుల నారాయణరెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, టీడీపీ ఇన్ఛార్జీలు గూడూరు ఎరిక్షన్ బాబు, పమిడి రమేష్, దామచర్ల సత్య పాల్గొన్నారు. ఇంత కావాలి ఈ ప్రాజెక్ట్ కింద ఇన్ని నీళ్లు ఇవ్వాలి ఇంత ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని అధికారపూర్వకంగా ఉండే ప్రాజెక్ట్ ని గజెట్లోనే లేకుండా చేశారు. మేమందరం మీ అందరూ తెలుసు, మేము 12 మంది ఢిల్లీ పోయి సెంట్రల్ మినిస్టర్ని కలిసి ఈ ప్రాజెక్ట్ ని గజెట్లో చేర్చమని కూడా కోరటం జరిగింది అనమాట. మేము అపోజిషన్ లో ఉండి మేము అధికారంలో ఉండే వాళ్ళు చేయాల్సిన పనులన్నీ మేము చేస్తా ఉన్నాం, వాళ్ళు మాత్రం నిద్రపోతా ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీరు చూడండి ఈ ప్రాంతం ఈ రిజర్వాయర్ పాలేటిపల్లి రిజర్వాయర్ సాక్షిగా, ఎందుకంటే మనందరం రైతు పెట్టలో మనం ప్రేమించేది నీళ్ళని ఎప్పుడు కూడా మనం ప్రేమించేది ఈ నీళ్ళ సాక్షిగా మనం చెబుతున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం 170 సీట్లకి 170 సీట్లతో అధికారంలో రావటం ఖచ్చితంగా చెప్తున్నాము.